పశ్చిమ బెంగాల్లో అనేక కులాలను ఓబీసీలోకి చేర్చుతూ మమతా ప్రభుత్వం జారీ చేసిన జీవోను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల చట్టం ప్రకారం జారీ చేసిన జీవో చెల్లదని స్పష్టం చేసింది. 2012లో అనేక కులాలను ఓబీసీల్లో చేర్చుతూ మమతా ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2012 చట్టం ప్రకారం బెంగాల్లోని సర్వీసులు ఉద్యోగాల భర్తీకి వేరే తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించబోరని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే పొందిన ప్రయోజనాలే ఇవి రద్దు కావని స్పష్టం చేసింది. 2010కి ముందు 66 కులాలను ఓబీసీల్లో చేరుస్తూ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాము విచారణ చేసిన పిటిషన్లు వాటిని సవాల్ చేయనందున జోక్యం చేసుకోలేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. మార్చి 5, 2010 నుంచి మే 11, 2012 వరకు 42 తరగతులను ఓబీసీలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. హైకోర్టు తీర్పును అంగీకరించబోమన్నారు. రాజ్యాంగబద్దంగా ఆ బిల్లును కేబినెట్ అసెంబ్లీ ఆమోదించినందున ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశ భద్రతపై రాజీపడ్డారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాష్ట్ర జనాభాను మార్చడానికి చొరబాటుదారులను అనుమతించి పెద్ద పాపం చేశారని దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్లోని కంతి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ను చొరబాటుదారులకు స్వర్గధామంగా మార్చిందన్నారు. బెంగాల్లో భాజపాను 30 లోక్సభ స్థానాల్లో గెలిపిస్తే టీఎంసీ విచ్ఛిన్నమవడమే కాకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోతుందన్నారు. బెంగాల్ చొరబాట్లు దేశం మొత్తంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. बंगाल में 30 से ज्यादा सीटें जीत लीजिए, बंगाल में और केंद्र में भाजपा सरकार बना दीजिए, तृणमूल के गुंडों ने जो संत्रास किया है वो सबको चून चून कर जेल की सलाखों के पीछे डालने का काम भारतीय जनता. भाइयों बहनों, ये जो लोकसभा का चुनाव है, एक और जो 23 साल से मुख्यमंत्री प्रधानमंत्री रहे मगर उस पर 25 पैसे का भी भ्रष्टाचार का आरोप नहीं लगा, और दूसरी ओर 12 लाख करोड़ के घपले घोटाले भ्रष्टाचार करने वाले इंडी अलायंस और तृणमूल कांग्रेस